మీడియా మిత్రులకి మా కాంట్రాక్ట్ అధ్యాపకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు చేపట్టిన కార్యక్రమం ఏదైతే రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నారో దానికి మీరందరూ మద్దతుగా వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా మా ఎప్పుడైతే మన ఆనరబుల్ సీఎం చంద్రశేఖర్ గారు ఏదైతే మనకు హామీ ఇచ్చారో కాంట్రాక్ట్ అధ్యాపకుల అందర్ని రెగ్యులరైజ్ చేస్తారని ఏదైతే హామీ ఇచ్చారో అది తప్పకుండా వీళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి శాంతియుత ఈ యొక్క కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం అన్ని యూనివర్సిటీలు ఒకటే కాకుండా 15 యూనివర్సిటీలు చేస్తున్నారు వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము అలానే వీళ్ళు ఏదైతే అడుగుతున్న వీళ్ళ యొక్క ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు అదే విధంగా ఏదైతే రెగ్యులర్ టీచర్లు ఉన్న వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ వీళ్ళకి కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటినీ మీరు వీళ్ళ యొక్క ధర్నాన్ని వీళ్ళు చేస్తున్న కష్టాలని వీళ్ళు అర్థం చేసుకుని మీరు ఖచ్చితంగా దీన్ని చేస్తారని మా యొక్క తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీ అందరికి కోరుకుంటున్నా అండ్ తప్పకుండా వీళ్ళ యొక్క మేము కూడా అడిగేది ఏంటంటే వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారమే వీళ్ళు తీసుకోవాలని ఎంతో మంది వీళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు వాళ్ళకి అన్ని విధ పిహెచ్డీస్ పేపర్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను।